ప్రభునామానికి మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ మీ అందరికీ కూడా పునరుద్ధరణుడైన క్రీస్తు వారి శుభనామంలో నిన్ను హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ వాక్య గ్రంథ భాగము యాకోబు పత్రిక 5వ అధ్యాయము 17-18 వచనాలు ఈ రీతిగా రాయబడి ఉన్నవి. ఏలియా మనవంటి స్వభావము కలిగిన మనుషుడే. వర్షింపకుండినట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చెను, భూమి తన ఫలమిచ్చెను. క్రీస్తునందు ప్రియ దేవుని సంగమా, యాకోబు తన పత్రికలో ప్రవక్త అయినటువంటి దైవజనుడైనటువంటి ఏలియాను గురించి ఒక అద్భుతకరమైనటువంటి విషయాన్ని తెలియచేస్తా ఉన్నాడు. ఏలియాను ఒక ప్రవక్తగా మనము గమనించవచ్చు, ఒక దైవజనుడిగా ఏలియాను మనము గమనించవచ్చు. అలాంటి ప్రవక్తగా దైవజనుడిగా ఉన్నటువంటి ఏలియా మనుషుల స్వభావాన్ని కలిగినటువంటి వాడిగా యాకోబు మనకి పరిచయం చేస్తా ఉన్నాడు. ఏలియా మన వంటి స్వభావము కలిగినటువంటి మనుష్యుడే. మన వంటి స్వభావము అనగా ఒక మానవుడికి ఏ రకమైనటువంటి స్వభావం ఉన్నదో, మనిషి ఎలాంటి స్వభావాన్ని ధరించుకుని బ్రతుకుతున్నాడో, దైవజనుడైనటువంటి ఏలియా కూడా అదే స్వభావాన్ని కలిగిన వాడిగా మనము జ్ఞాపకం చేసుకోవాలి. స్వభావము అనగా మనిషిలో అనేక రకాలైనటువంటి గుణములను మనం చూస్తూ ఉంటాం. ఒకటి, స్వభావానికి మనము ఆలోచన చేస్తుంటే చాలా మందిలో కోప స్వభావం కలిగిన వారు ఉంటారు, ఈర్ష్య స్వభావం కలిగిన వారు ఉంటారు, ద్వేష స్వభావం కలిగిన వారు ఉంటారు. అంతేకాకుండా మంచి స్వభావం కలిగిన వారు, ప్రేమ స్వభావం కలిగినటువంటి వారు, ఎదుటి వారికి సహాయము చేయాలనేటువంటి అచ్చక్కటి స్వభావం కలిగినటువంటి మనుషులు ఈ లోకంలో మనకి కనిపిస్తూ ఉంటారు. మనిషిలో అంతా చెడు ఉంటుంది అని మనం చెప్పడానికి అవకాశం లేదు. మనిషిలో మంచి చెడు రెండు కూడా మిళితమై ఉన్నాయి. మనిషిలో మంచి స్వభావము ఉంది, మానవునిలో చెడు స్వభావం కూడా ఉంది. అలాగే ఏలియా కూడా మనలాంటి స్వభావము కలిగినటువంటి మనుష్యుడిగా మన ముందుకు వస్తూ ఉన్నాడు. మరి మనలాంటి స్వభావం కలిగినటువంటి ఒక మనుష్యుడు ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన ద్వారా 3.5 సంవత్సరాలు భూమి మీద వర్షం లేదు. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయాన్ని 1వ వచనం నుండి కూడా మనము చదువుకుంటూ వెళ్తే, యెహోవా చేత ఏలియా అహాబు రాజు దగ్గరకు నడిపించబడ్డాడు. అహాబు రాజు దేవునికి విరోధముగా దేవుని యొక్క ప్రసన్నతను కోల్పోయిన వాడిగా, దేవునికి బహు కోపము రేపిన వాడిగా మనకి కనిపిస్తాడు. దేవుని యొక్క కోపానికి పాత్రుడైనటువంటి అహాబు యొక్క రాజ్యములో 3.5 సంవత్సరాలు ప్రభువు వర్షం కురిపించుకుంటున్నట్లు ఏలియా ప్రార్థనను విన్నాడు. ఏలియా అహాబు దగ్గరికి వెళ్ళంటున్నాడు, నేను ఎవని సన్నిధిలో నిలబడ్డానో ఆ యెహోవా యొక్క జీవముతోడు 3.5 సంవత్సరాల వరకు ఈ భూమి మీద వర్షము కురవదని అతడు సెలవిచ్చాడు. అతడు దేవునికి 3.5 సంవత్సరాలు భూమి మీద వర్షం రాకూడదని ప్రార్థన చేశాడు. ఈ 3.5 సంవత్సరాలు ఏలియా ప్రార్థనను బట్టి దేవుడు ఆకాశమును మూసివేశాడు. ఆకాశము నుండి మంచైనను వర్షమైనను భూమి మీద కురవకుండా దేవుడు ఆపాడు. ఆ 3.5 సంవత్సరాలలో ఏలియాను దేవుడు పోషించాడు. 1, కిరీతు వాగు దగ్గర కాకోలము చేత దేవుడు ఏలియాను పోషించాడు. 2, సారేపతి విధవరాలు ఇంట్లో, సారేపతి విధవరాలు గృహములో దేవుడు ఏలియాను పోషించాడు. ఈ 3.5 సంవత్సరాలు కూడా ఏలియాకు దేవుడు ఏ రకమైనటువంటి లోటు రానవలేదు. 3.5 సంవత్సరాలు భూమి మీద వర్షము కురవనప్పుడు, భయంకరమైనటువంటి కరువు సంభవించినప్పుడు, ఆ కరువులో అహాబు మరలా తిరిగి దేవుణ్ణి తెలుసుకోవటం జరిగింది. మనం 18వ అధ్యాయానికి వచ్చి మొదటి రాజుల గ్రంథంలో గమనిస్తూ ఉంటే 18వ అధ్యాయంలో మరలా ఏలియా అహాబు దగ్గరికి వచ్చాడు. అహాబు దగ్గరికి వచ్చి అంటున్నాడు, ఇదిగో దేవుడైనటువంటి యెహోవా ఈ భూమి మీద మరలా
వర్షం కురిపించబోతూ ఉన్నాడు అని చెప్పి తన సేవకుడు ద్వారా వర్తమానాన్ని పంపించడం జరిగింది. కాబట్టి ఇక్కడ మనం ఒక విషయాన్ని మనం ఆలోచన చేయాలి. ఏలియా ప్రార్థన చేస్తే వర్షం ఆగిపోతుంది, ఏలియా ప్రార్థన చేస్తే వర్షం మరలా తిరిగి కురుస్తుంది. ఎందుకు ఈ రకంగా దేవుడు ఏలియా ప్రార్థన ద్వారా వర్షాన్ని కురిపించటం, ఏలియా ప్రార్థన ద్వారా వర్షాన్ని ఆపడం జరుగుతూ ఉంది అని మనం ఆలోచన చేస్తే ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని యాకోబు గ్రంథకర్త మనందరి యొక్క ఆధ్యాత్మిక మేలుల నిమిత్తము రాశాడు. అదేంటంటే వర్షింపకుండినట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా, ఆసక్తితో ప్రార్థన చేయగా. ఆ మాటను మనం గమనించగలిగితే ఏలియా యొక్క ప్రార్థనలో ఆసక్తి ఉంది. ఏలియా తన యొక్క ఆసక్తి అంతటిని కూడా దేని మీద చూపించాడంటే ప్రార్థన మీద చూపించాడు. ఏలియా ఆసక్తి కేవలం ప్రార్థన మీద తప్ప లోకానుసారమైనటువంటి మరి ఏ కార్యము మీద కూడా లేదు అని మనము ఇక్కడ గ్రహించాలి. ఈరోజు మన జీవితాల్లో మనం కూడా ఆసక్తి కలిగినటువంటి ప్రార్థన చేయాలి. ఆసక్తి కలిగినటువంటి ప్రార్థన మనము చేయగలిగిన నాడు మన జీవితాల్లోకి వస్తున్నటువంటి కష్టాలు అన్నీ కూడా వర్షము ఆగిపోయినట్లుగా ఆగిపోతాయి. మన జీవితాల్లోనికి ఆశీర్వాదాలు రావాలంటే మనం ఆసక్తితో ప్రార్థన చేయాలి. మన కష్టాలు రాకుండా ఉండటం కోసం మనం ప్రార్థన చేయాలి. మనము ఆశీర్వదించబడటం కోసం ప్రార్థన చేయాలి. చూడండి 18వ వచనంలో యాకోబు పత్రిక 5:18 అంటాడు, అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చెను, భూమి తన ఫలమిచ్చెను. ఈ రీతిగా మనము జ్ఞాపకం చేసుకుంటే మన జీవితాల్లో శ్రేష్టమైనటువంటి దేవుని ఆశీర్వాదాలు కొరవాలి అని అంటే ఆకాశపు వాకిన్లను ఇప్పుడు దేవుడు పట్టజాలనంత విస్తారమైనటువంటి దీవెనలు నీనా మీద కురిపించాలి అని అంటే మన ప్రార్థనలో ఉండవలసినది ఆసక్తి. ఈరోజు అందరిలాగా మనం ప్రార్థన చేస్తే, అందరిలాగా మనము ప్రార్థన కలిగినటువంటి జీవితాన్ని జీవిస్తే కాదు, మన జీవితాలకంటూ ఒక స్పెషల్గా ఒక ప్రత్యేకతగా మనము ప్రార్థన చేయాలి. మన ప్రార్థన ఆసక్తికరమైనటువంటి ప్రార్థన అయినప్పుడు, మన ఇంట్రెస్ట్ అంతా కూడా ప్రార్థన మీద మనము కేంద్రీకరించినప్పుడు ఆ ప్రార్థనకి దేవుడు తప్పకుండా ప్రతిఫలమిస్తాడు. ఏలియా ఆసక్తితో ప్రార్థన చేసి వర్షాన్ని ఆపాడు, అదే ఆసక్తితో ప్రార్థన చేశాడు, మరలా తిరిగి వర్షాన్ని కురిపించాడు. ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను, అదే ఆసక్తితో నీవు ప్రార్థన చేస్తే నీ కుటుంబంలోనికి సంభవించబోతున్నటువంటి ఎన్నో కష్టాలను దేవుడు ఆపగలడు. నీవు మరలా ప్రార్థన చేస్తే అనేకమైనటువంటి ఆశీర్వాదాలతో నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు నింపగలడు. కాబట్టి ఈరోజు ఏలియా భక్తుడి ద్వారా మనం నేర్చుకోవలసినటువంటి ఒక శ్రేష్టమైనటువంటి విషయం ఏంటంటే మన జీవితాల్లో మనం చేసే ప్రార్థన ఆసక్తికరంగా ఉండాలి. మన ఇంట్రెస్ట్ అంతా, మన శ్రద్ధ అంతా దేని మీద కేంద్రీకరించాలి అంటే దేవునికి చేసేటువంటి ప్రార్థన మీద మాత్రమే మనము కేంద్రీకరించబద్ధులమై ఉంటూ ఉన్నామని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మరి మనందరం కూడా ఆసక్తితో ప్రార్థన చేయటానికి పరిశుద్ధాత్మ దేవుడు తన ఉన్నతమైన కృపను నీకు నాకు మనకి సమృద్ధిగా అనుగ్రహించునుగాక. శిరస్సు వంచి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, ప్రేమ స్వరూపుడా, నీ పరిశుద్ధమైన పవిత్ర పాదాలకి స్తోత్రాలు. ఇంతదనుక నీ వాక్యాన్ని విన్నటువంటి ఈ మీ బిడ్డలందరినీ కూడా మీరు ఆశీర్వదించండి. ఈ యొక్క మాటలు వారి జీవితాల్లో ఫలింపు కలిగినవిగా మీరు భద్రపరచండి. బిడ్డలు ప్రార్థన చేసినప్పుడు వారి కుటుంబాలను కొస్తున్నటువంటి కష్టాలను మీరు తొలగించండి. వారు మరలా తిరిగి ప్రార్థన చేసినప్పుడు శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాలు బిడ్డల మీద, వారి యొక్క కుటుంబాల మీద మీరు సమృద్ధిగా కుమ్మరించండి. మేలుల చేత తృప్తిపరచండి. సమస్త విధములైనటువంటి కీడుల నుండి బిడ్డలను తప్పించమని మహిమా ఘనత ప్రభావాలు బిడ్డలందరి ద్వారా నీకు ఆరోపించుకుంటూ మా జీవితాల్లో ఆసక్తికరమైనటువంటి ప్రార్థన చేసేటువంటి ఆ చక్కటి భాగ్యాన్ని మేము పొందుకోవటానికి కృపనమ్మని పునరుద్ధానుడైనటువంటి క్రీస్తు వారి పవిత్ర నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సకల దీవెన ఆశీర్వాదాలు మీకు మీ కుటుంబాలకు నిరంతరము తోడయండి, సంరక్షించునుగాక.